తనని నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి రక్షించాడు. ఎంత రక్షించాడంటే ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తూ ఉండేవారు. రాజుగారికి అలవాటు ఉండేది, రోజు శ్రీకాకుళాంధ్ర దేవుడి మెడలో వీసినటువంటి పుష్పహారాన్ని పట్టుకెళ్లి రాజుగారికి ఇవ్వాలి. రాజుగారు దాన్ని కళ్ళకద్దుకుని మెడలో వేసుకుని తీసి పక్కన పెట్టుకుంటుంటాడు. ఒకరోజు అర్చకుడు పట్టుకెళ్లి దండ వేశాడు, ఇది నిర్మాల్యమండి అని ఇచ్చాడు. మహారాజా వారు కళ్ళకద్దుకుని మెడలో వేసుకోబోయి చూశాడు, పెద్ద వెంట్రుకోటు ఉంది అందులో. ఆయన కర్మ ఎక్కడదో పాపం ఆ వెంట్రుక, మరి ఆ వెంట్రుకోటు ఉంది దండలో. వెంటనే మహారాజు చివ్వున చూసి అన్నాడు, దండలోకి ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? దండలో వెంట్రుకుందని కూడా చూడకుండా అలంకారం చేశావా అని గద్దించాడు. వెంట్రుక పరమ నైచ్యము, వెంట్రుకని ముట్టుకోరు. ఒకవేళ భోజనం చేస్తుండగా వెంట్రుకొస్తే వెంటనే ఉత్తరాపవసరం బట్టి లేచిపోవాలి అని. వెంట్రుక గోరు ఈ రెండు దూష్యములు, వాటికి గౌరవం లేదు. కానీ ఒక్కదాని వెంట్రుక, రెండింటి వెంట్రుకలకు మాత్రం చాలా గౌరవం. ఒకటి ఏనుగు వెంట్రుక, ఏనుగు వెంట్రుక ఉంగరానికి చుట్టుకుని పెట్టుకుంటే దృష్టి దోషం ఉండదు. అందుకని ఉంగరానికి చుట్టుకుంటారంటే కనపడ్డ ఏనుగులు పీకు రాకూడదు. ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలంతే. అంతేగాని తిరుపతి వెళ్ళి వాటి వెంట్రుకలన్నీ పీకు రావడం, ఇలాంటి మళ్ళీ చేసి కోటేశ్వరారు చెప్పారండి అని చెప్పడం, నాకు తీసుకురావడం ఇబ్బంది, అలాంటివి చేయకూడదు. కాబట్టి ఏనుగు వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది. రెండు చామరి మృగం యొక్క వెంట్రుకలు, వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు. ఆ చామరి మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు. అభిషేకం చేసిన పుట్ట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతాట. అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు. చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట. అలా ఈ వెంట్రుకెక్కడిది? దూష్యం కదా. మళ్ళీ వెనక్కి రండి, రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి. ఇదేమిటి పూలదండలో వెంట్రుకెక్కడది ఇంత పొడుగు వెంట్రుక అని అడిగాడు. ఏదో చెప్పలేదు అనుకోండి, వీడి కంఠం ఉత్తరించండి అంటాడు. రాజులది ఏముంది, శాసనం కదా. అందుకని భయపడి ఆయన అన్నాడు, స్వామివారి కొప్పులో వెంట్రుక అన్నాడు. ఓ, స్వామికి కొప్పు, కొప్పుకి వెంట్రుకలున్నాయా అన్నాడు రాజు. ఉన్నాయి అన్నాడు. రేపు ఉదయం వచ్చి చూస్తాను అన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఇంకో రాయిడిపోయింది, వచ్చి చూస్తే కొప్పేది, కొప్పుకు వెంట్రుకలేవి. అందుకని గబగబా శ్రీకాకుళాంధ్ర దేవుడి దగ్గరికే పరిగెత్తాడు. పరిగెత్తి ఆయన కాళ్ళట్టుకున్నాడు, స్వామి స్వామి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నువ్వు వేసుకున్నావు భక్తితో. ఆయన మాత్రం కోపం వచ్చి అందులో వెంట్రుక ఎక్కడదని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక నీ కొప్పులో వెంట్రుక అన్నాడు. కొప్పుందా, వెంట్రుకలున్నాయా, రేపు వస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు కొప్పు వెంట్రుకలు చూపించకపోతే నా కంఠం పోతుంది, అందుకని రాత్రి కొప్పెట్టుకుని కొప్పులో వెంట్రుకలు కనపడేటట్టుగా చూపించు తండ్రి అన్నాడు. మర్నాడు ఉదయం రాజావారు వచ్చారు దర్శనానికి. పెద్ద కొప్పు, కొప్పులోంచి ఇలా సిగపాయలు కనపడ్డాయి. ఆయనకు అనుమానం వచ్చి, ఇన్నాళ్ళ నుంచి దర్శనం చేస్తున్నాను కదా, పట్టాభిషేకం ముందు నుంచి చేస్తున్నాను, ఎప్పుడూ కొప్పు లేదు, కొప్పులో వెంట్రుకలు లేవు, ఇదేమిటి కొప్పు వెంట్రుకలు కనపడుతున్నాయి, అర్చకుడేదో మాయ చేశాడని దగ్గరికి వెళ్లి ఓ వెంట్రుకల కట్టబట్టు పట్టుకుని ఇలా లాగాడు. లాగేటప్పటికి ఆ వెంట్రుకలు ఊడిపోయి నిత్తురు కారింది. కారేటప్పటికి వెంటనే చంపలేసుకుని క్షమాపణ చెప్పి స్వామి పాదాల మీద పడి అనుగ్రహించమని వేడుకున్నాడు. శ్రీకాకుళాంధ్ర దేవుడు అంత సత్యస్వరూపి మహానుభావుడు, అర్చకుణ్ణి కాపాడడానికి కొప్పు వెంట్రుకలు పెట్టుకుని లాగితే నిత్తురు కూడా చూపించాడు. మీరు ఇప్పటికీ శ్రీకాకుళాంధ్ర దేవుడి దగ్గరికి వెళితే మురిసిపోతారు, బాహ్యేమి దేవాలయం రా, అంత అద్భుతమైన దేవాలయం. కానీ దురదృష్టం ఏమిటంటే ఆలయం ఇవాళ శిథిలం అయిపోతుంది. కాసుల పురుషోత్తమ కవి ఆయన ఉత్తరీయం పట్టుకు నిలదీశాడు శ్రీకాకుళాంధ్ర దేవుణ్ణి. ఏమయ్యా ఇంతమందికి ఇన్ని చేసి పెడతావు, నీ గుడి బాగు చేసుకోవా అని అడిగాడు. అందున శ్రీకాకుళాంధ్ర దేవుడి మీదనే ఆయన ఒక శతకం చేశాడు. చదివి తీరాలి నిందాస్తుతి. పైకి మీరు పద్యం చదివారనుకోండి ఏదో తిట్టినట్టుంటుంది, కానీ లోపల ఇంకొక అర్థం చూశారనుకోండి చాలా చమత్కారంగా స్తోత్రం చేసినట్టుంటుంది. ఒక చోట ఆయన ఒక మాట అంటాడు, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కామితార్థకుడన్న ఖ్యాతి తెచ్చే, ఘనత తెచ్చే కమలగర్భుండు సృష్టికర్త బ్రహ్మతనూజుడై బహుకుటుంబకుడన్న ఖ్యాతి తెచ్చే,
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై పతిత పావనుడన్న పేరు తెచ్చే. కాని నువ్వు మొదటి నుండి నీవు దామోదరుడవే. చిత్రచిత్ర ప్రకాశ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ అంధ్రదేవా అన్నాడు. ఏమయ్యా నువ్వేదో చాలా గొప్పవాడివి గొప్పవాడివి అంటారు, ఏమిటయా నీ గొప్పతనం? మీ ఆవిడ మీ పిల్లలు తెచ్చినదంతా నీ నా గొప్ప నా గొప్ప అని నీ పేరు పెట్టేసుకున్నావు. గాని నిజానికి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్యతిచ్చే. ఒక భార్య భూదేవి అన్నిటినీ భరిస్తుంది. ఆవిడ భరిస్తుంటే నా భార్య అని చెప్పి మీ ఆవిడ భరిస్తుంటే అన్నింటినీ భరించేవాడు శ్రీ మహావిష్ణువు అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. నిజానికి నువ్వే ఆవిడ భరించేది, మీ ఆవిడ భరిస్తోంది. రెండోది ఇష్ట సంపన్నురాలిందిర భార్య అయి ఆ లక్ష్మీదేవి అందరికీ కోరికలు తీర్చి కావలసినవన్నీ ఇస్తుంటుంది. నువ్వు మీ ఆవిడ అందరికీ అన్ని ఇస్తుంటుంటే కామితార్థుడు ఈయన కోరికలు తీరుస్తాడన్న కోరిక అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు. కొడుకు నీ నాభికమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టినంతటిని చేస్తే ఇదిగో ఇన్ని ప్రాణులు వచ్చాయి, ఇన్ని ప్రాణుల్ని సృష్టించిన వాడు మీ అబ్బాయి నువ్వు కాదు, కానీ నీకు బహుకుటుంబకుడన్న పేరు నీకొచ్చింది. అసలు పాపాలన్నీ పోగొట్టేది గంగమ్మ, ఆవిడ నీ కూతురు, నీ పాదాలలోంచి పుట్టింది. అందరి పాపాలు గంగమ్మ తీసేస్తే ఆవిడ నీ కూతురు కాబట్టి పాపాలు తీసేవాడు విష్ణు అని పేరు నీకొచ్చింది. అసలు నీకు గొప్పతనం ఎక్కడుందయా? మొదటి నుండి నీవు దామోదరుడవే. వాడు దరిద్ర దామోదరుడా అంటుంటారు నింద చేయడానికి. మొదటి నుండి నీవు దామోదరుడవే, మొదటి నుంచి నువ్వు దామోదరుడివి, నీకేముంది పేరు ప్రఖ్యాతి. చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ అంధ్రదేవ అన్నాడు. కానీ అదే పద్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. నిందాస్తుతి అంటే దాని చమత్కారం అదే, పైకి చూస్తే నిందలా ఉంటుంది, జాగ్రత్తగా చూస్తే స్తుతి పాఠం కనబడుతుంది. భూదేవి భూదేవిగా భరిస్తుందా? భరిస్తే మరి పాపాలు ఎక్కువైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన ఎందుకు చేస్తోంది? నేను వచ్చి రక్షిస్తానమ్మా, కంగారు పడకన ఆయన అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చేసి మళ్ళీ భూమిని నిలబెడితే కదూ. సముద్రంలోకి వెళ్ళిపోతే కోర మీద పైకెత్తిన వాడు ఎవరు? దంస్త్రామరీపరాహస్య భవతి అంటారు శకరవదోత్పాదులు సౌందర్యలహరిలో. ఎత్తి నిలబెట్టిన వాడెవరు? ఆ భూమికి భారాన్ని తగ్గించిన వాడెవరు? భూమి మీద ధర్మాన్ని కాపాడేవాడెవడు? భూమికి అంత శక్తినిచ్చి భూమి నుండి ఇన్ని ఓషధులు వచ్చేటట్టుగా చేసిన వాడెవరు? సూర్యుడై లోకానికి మొక్కలకి కూడా కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడెవరు? భూమిని తిప్పుతున్నవాడెవడు నీతి వేగంతో? ఆయన కాదు. కాబట్టి ఇప్పుడు పైకి చూస్తే నింద, లోపల చూస్తే స్తోత్రం. ఒకలా చదివితే నిందలా కనపడుతుంది, ఒకలా చూస్తే స్తోత్రంలా కనపడుతుంది. పైకి నిందలా ఉంటుంది, లోపల స్తోత్రం ఉంటుంది. అద్భుతమైన పద్యాలు, ఆంధ్రనాయక శతకము అని చేశారు కాసుల పురుషోత్తమ కవి. మీరు చదవాలి ఆ పుస్తకం, తెప్పించుకుని ఎప్పుడైనా రోజుకో పద్యం చదవండి, ఎంత గొప్పగా ఉంటాయో. అంత గొప్ప శ్రీకాకుళాంధ్రదేవుడు, అలాగే అమరావతి, అలాగే శ్రీకృష్ణదేవరాయల వారంతటి వారు కూడా పరమశివానుగ్రహాన్ని పొందాడు పెదకాకాని. మీరు ఇప్పటికీ ఆ పెదకాకాని విడితే ఆశ్చర్యపోతారు. భరద్వాజ మహర్షి ఒక కాకిని అడ్డుపెట్టి ఆ దేవాలయ వైభవాన్ని ప్రకాశింపజేశారు. ఆ క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల వారికి కొడుకులు పుట్టకపోతే పరమశివుడికి వచ్చి మొక్కుకున్నాడు, శివా నీ అనుగ్రహంతో ఇక్కడ ఎవరొచ్చినా ఎవరి కోరికైనా తీరుస్తావుట ధార్మికమైన కోరికల్ని. నాకు కోరికుందో కొడుకు కావాలి, శంకరా నాకు కొడుకుని కటాక్షించు, నీ పేరు పెట్టుకుంటాను కొడుకు అని అడిగాడు. అక్కడికి వెళ్లిన వాళ్ల కోరికలు ఆయన అలా అనుగ్రహిస్తాడు. వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడు, కొడుకు పుట్టాడు. అందుకే కృష్ణదేవరాయల వారి కొడుకు పేరు సదాశివరాయలు. ఎందుకు వచ్చింది సదాశివరాయలు అన్న పేరంటే పెదకాకాని వెళ్లి మొక్కుకుంటే కొడుకు పుట్టాడు కాబట్టి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని. అక్కనే కళ్ళేపల్లి. కళ్ళేపల్లి నిజానికి కళ్ళేపల్లి కాదు, కదలీ వనం. అక్కడ దుర్గా నాగ పార్వతి సహిత పరమేశ్వర స్వరూపం. ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే మీకు తెలుస్తుంది తక్షకుడు, వాసుకి, శేషుడు ఇటువంటి మహాద్భుతమైనటువంటి నాగులన్నీ స్వామిని సేవిస్తుంటాయి. ఆ క్షేత్రాలని తొక్కిన, ఆ క్షేత్రాల దర్శనం చేసిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత తీరని కోరికలు ఉండవు. అంత గొప్ప స్వామి. అంతవరకెందుకు ఏమిటో ఇవాళ ఉపన్యాసానికి ఆయన రావడానికి అనుబంధం ఏమిటో నాకు తెలియట్లేదు, కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఆ పేరు ఎలా వచ్చిందనుకుంటున్నారు?
టీటీడీ కార్యనిర్వహణాధికారి చేసిన ఆయనకి వాళ్ళ అమ్మగారికి చాలా కాలం కొడుకులు పుట్టకపోతే ఆవిడ మోపిదేవి వెళ్ళి మొక్కుకున్నారు, సుబ్రహ్మణ్యుడా నీ అనుగ్రహంతో నాకు కొడుకు పుడితే ఆ కొడుక్కి నీ పేరు పెట్టుకుంటాను. ఆవిడ ఇంటికి వచ్చారు, ఇక్కడే విశాఖపట్నంలో ఉండేవారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఇంటికి విశాఖపట్నం తిరిగి వచ్చారు, ఆవిడ కడుపులో పిల్లాడు పడ్డాడు. ఆయన దర్శనం చేసి వచ్చిన తర్వాత కడుపులో పడిన పిల్లాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అని పేరిట్టారు. ఆ క్షేత్ర దర్శనం చేస్తే కడుపులో పడిన సుబ్రహ్మణ్యం తిరుమల తిరుమల దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయి స్వామిని 2 సంవత్సరాలు సేవించారు. అది ఈశ్వర విభూతి అంటే. కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతమంతా కూడా అద్భుతమైనటువంటి క్షేత్రాలు. ఆ నీటి యొక్క శక్తి చెప్పడం నా వలన కాదు, ఎవరి వలన కాదు. ఇంత గొప్ప గొప్ప నదులు 2 పక్కపక్కన ఉండడం, మనకి సౌలభ్యం అవడం, స్నానం చేయడానికి మనం అటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.